నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 23వ డివిజన్ సప్తగిరి లేఅవుట్లో గణేష్ ఉత్సవ మండలి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించారు. స్వయంభూ గణేష్ వద్ద ప్రత్యేక వినాయకుని ప్రతిమను ఏర్పాటు చేసి సుందరంగా మండపాన్ని తీర్చిదిద్దారు. ఉదయం విశేష పూజలు నిర్వహించిన ఉభయదాతలు మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ మండలి సభ్యులు యంత్రితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దాతలు తోట శ్రీనివాసులు రెడ్డి, పాములూరు విజయభాస్కర్ రెడ్డి, తేజు డెవలప్మెంట్స్ వెంకటరమణ, నారాయణరాజు రమణ, చిట్టమూరు మమతారెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం గణపతి నమః. ఇక్కడ సప్తగిరి లేఅవుట్ 23వ డివిజను సప్తగిరి కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మేము కమిటీ అంతా, మా కమిటీ మెంబర్లు 11 మంది, అలాగే మా కమిటీ మెంబర్లే కాకుండా అందరూ ఇక్కడ ఈ లేఅవుట్లో ఉన్న భక్త మండలి అందరూ, లేడీసు ముఖ్యంగా మహిళలు బాగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 15 డేస్లోనే ఈ ప్రోగ్రాం చేయాలని అనుకున్నాము. ఆ భగవంతుడి దయ, ఈ లేఅవుట్లో ఉన్న మహిళామణులు కానీ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా నిన్న పూజా కార్యక్రమము, ఈవినింగ్ ఉట్టి మహోత్సవం జరిగింది. ఈరోజు ఉదయం పూజా కార్యక్రమము 12 గంటలకు అన్నదానం జరుపుకుంటున్నాము. అలాగే ఈవినింగ్ 8:30కి పాట కచేరి ప్రోగ్రాం ఉంది. అన్ని ప్రోగ్రాములు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ రేపు నిమజ్జనం ఉంటుంది. 3వ రోజు అందరూ సక్సెస్గా అంతా మంచిగా చేసుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నారు. మాకు అందరూ సహకరించిన తేజు డెవలప్మెంట్స్ మేనేజ్మెంట్ అయిన వెంకటరమణ గారు, అలాగే వెంకటరమణ గారు, తోట శ్రీనివాస రెడ్డి గారు, అట్లా ప్రతి ఒక్కరూ, పామూరు విజయభాస్కర్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరూ మాకు సహకరించి అన్నిట్లో ముందుండి మమ్మల్ని ఉత్సాహంగా ఈ కార్యక్రమము జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ కమిటీ మెంబర్ల తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం గణపతియే నమః. 23వ నెంబర్ వార్డు సప్తగిరి లేఅవుట్లో విజ్ఞేశ్వర మహోత్సవం జరుపుకుంటున్నాము. ఈ 3 రోజుల దీంట్లో మహిళా మండలి అందరూ కలిసి అందరూ పార్టిసిపేట్ చేశారు, అందరూ హెల్ప్ చేశారు. దాని ద్వారా విజయం సాధించాము. ఈ 3 రోజులు అందరం కలిసి పార్టిసిపేట్ చేశాము. ఫస్ట్ రోజు ఏమంటే ఉట్టి మహోత్సవం జరిగింది. 2వ రోజు అన్నదానము, సాయంత్రం వచ్చి కచేరీ, పాట కచేరీ ఉంది. రేపు నిమజ్జనం చేస్తున్నాము. అందరూ పార్టిసిపేట్ చేశారు, చాలా సంతోషంగా ఉందండి. ఓం శ్రీ గణేశాయ నమః. మేము సప్తగిరి లేఅవుట్లో ఇదే ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాము. మా ఇక్కడుండే కాలనీ నివాసులంతా, ముఖ్యంగా మహిళలు చాలా ముందుకొచ్చి అడిగారు చేసుకోవాలి, బాగా చేసుకోవాలని. అందులో కొంతమంది స్టాఫ్ కానీ ఎంప్లాయీస్ కానీ చాలా మంది కూడా ప్రోపర్ చేశారు. ఇదే ఈ టైంకు 3 అగ్నికుండగా అంటే 3 రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం శ్రీ తోట శ్రీనివాస రెడ్డి గారు వాళ్ళు స్పాన్సర్ చేశారు. అలాగే చాలా గొప్పగా ప్రోగ్రామ్ చేయాలనుకున్నాము. నెక్స్ట్ టైం ఇంకా చాలా గొప్పగా చేసుకుంటాము. ఫస్ట్ టైం కాబట్టి మేము ఈ 3 రోజులు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మమతా రెడ్డి, ఆమె పామూరు విజయభాస్కర్ రెడ్డి, కావల వెంకటరమణ, ప్రకాష్, కొండూరు నారాయణరాజు, తేజ, రమేష్, వీరాస్వామి, పామూరు సుధాకర్ రెడ్డి, అనిల్ కుమారు, వీళ్ళంతా కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అందువల్ల ఇక్కడికి రాలేకపోయారు. వాళ్ళంతా వెనక బ్యాక్గ్రౌండ్ చేపిస్తున్నారు కాబట్టి మేము పెద్దలందరికీ మా యొక్క ధన్యవాదాలు చేసుకుంటున్నాం. 23వ డివిజన్లోని సప్తగిరి కాలనీ ముందు వెలిసి ఉన్న శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర గారి విగ్రహం వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా ఇక్కడ పెట్టడం జరిగింది. కొత్తగా పెట్టినా అద్భుతంగా బ్రహ్మాండంగా నిన్న ఉట్టి కార్యక్రమం జరిగింది, ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది, రేపు 3వ రోజు ఊరేగింపు నిమగ్నం కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు భక్తులందరూ వచ్చి మన విఘ్నేశ్వరుని కృపకి పాత్ర కావాలని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సక్సెస్ చేయాలని కోరుకుంటూ మన సప్తగిరి వాసులందరికీ మరోసారిగా విఘ్నేశ్వర కృప అంతా ఉండాలని కోరుకుంటున్నాం.
వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ, సర్వ కార్యేషు సర్వదా. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, నెల్లూరు ప్రజానీకం ఆనందంగా ఉండాలని, టీడీపీ కార్యకర్తలు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వినాయక చవితి శుభాకాంక్షలు. నెల్లూరు నగర ప్రజలకు, టీడీపీ నాయకులు కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు చేసే ప్రతి కార్యంలో ఆ వినాయకుని ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని, తలపెట్టి ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తాళ్లపాక అనురాధ, మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర మహిళా నేత.